హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా ఉండే రాగి లడ్డుని ఎలా చేయాలో చూద్దాం ఈ రాగి లడ్డును మీరు ఒకటి రెండు మూడు ఎన్నైనా కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు మనం ఎప్పుడు హెల్తీ పరంగా చేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా చేసి నిల్వ ఉంచుకుంటే ఇవి నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఇప్పుడు ఈ రాగి లడ్డుని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక కప్పు రాగుల్ని తీసుకోవాలి ఈ రాగుల్ని ఒకేసారి కాకుండా ఇలా సగం సగం రెండు సార్లు వరకు వేయించుకోండి నేను ఈ రాగులను ఒకసారి కడిగి ఆరబెట్టి వీటిని వేయించుతున్నాను వీటిని దూరగా స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు వేయించుకోండి ఇవి వేగిపోయేటప్పుడు మంచి సువాసన వస్తుంది అలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా హాఫ్ కప్పు రాగుల్ని కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి మీరు వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇవి దోరగా వేగిపోవు మాడిపోతాయి లడ్డు అనేది టేస్టీగా ఉండదు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే బౌల్లో ఒక పావు కప్పు పల్లీలని కూడా దూరగా వేయించుకొని తీసుకోవాలి వీటిని కూడా స్టవ్ స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ విధంగా కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే బౌల్లో ఒక పావు కప్పు పాప్కార్న్ మొక్కల్ని తీసుకొని వేయించుకోవాలి రెండుసార్లు వీటిని వేయించుకోండి ఇప్పుడు ఈ మొక్కల్ని కూడా స్టవ్ స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా కలుపుతూ ఉంటే పాప్కార్న్ అనేది తయారైపోతాయి ఇలా ఒక్కొక్కటి పాప్కార్న్ తయారైపోగానే దీనిపైన ఒకటి మూత బోర్లించి పెడితే పాప్కార్న్ అనేది రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇవి పాప్కార్న్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని మూత తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు ఇందులో పాప్కార్న్ని ఉంటే యాడ్ చేయండి లేకుంటే అవసరం లేదు ఇప్పుడు మనం వేయించుకున్న రాగుల్ని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం మిగతా అవి కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం పాప్కాన్ని వేయించుకున్నాం కదా వాటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి మిక్సీ పట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇంకొంచెం మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పాప్కార్న్ పిండి వేయడం వల్ల కూడా లడ్డు అనేది టేస్టీ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో పల్లీల్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి పల్లీలు కొంచెం బరకగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు మిక్సీ జార్లో మళ్ళీ ఇదే పౌడర్ని వేసి ఇందులో బెల్లం తురుముని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో కొంచెం పౌడర్ని వేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేయాలి మీరు స్వీట్నెస్ని బట్టి బెల్లంని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగతా పిండి వేసి కూడా మళ్ళీ ఇంకొక కప్పు బెల్లంని యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి నేను రాగులకి పల్లీలకి పాప్కార్న్కి కలిపి మొత్తం రెండు కప్పుల బెల్లంని వాడుతున్నాను ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి తీసుకొని మనం ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని కొంచెం వేడి చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో మీరు కావాలనుకుంటే కొంచెం ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఒకేసారి నెయ్యిని కాకుండా కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకొని లడ్డూను చేసుకోవాలి ఒకేసారి నెయ్యి వేసి చేసుకుంటే లడ్డు అనేది సరిగా చేయడం రాదు ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని లడ్డు అనేది చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ చేసి పెట్టుకోవాలి మనం వీటిని ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు వీటిని చేసేటప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువ కనపడుతుంది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా లడ్డూలని చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా వీటిని ఒకేసారి చేసి నిల్వ కూడా ఉంచుకోవచ్చు మనం ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి వీటిని పెడితే కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఈ రాగి లడ్డుని ట్రై చేసి చూడండి ఎంతో హెల్తీగా ఉండే ఈ రాగి లడ్డు రెడీ అయిపోయాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి